టిడిపిలో ఓ రకంగా భయం మొదలైందా భయం ఏంటి కొత్తగా అని మీరు అనుకుంటూ ఉన్నారా నిజమే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కనుక చూసినట్లయితే అదే విధంగా ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు చూసినట్లయితే కొత్తగా ప్రవేశపెట్టబోతున్నటువంటి పథకాలు చూసినట్లయితే హామీలు గనక విన్నట్లయితే టీడీపీలో మరలా గెలవలేమనే భావం నెలకొని ఉందని అందుకే గెలవాలంటే ఖచ్చితంగా అభివృద్ధిని సంక్షేమాన్ని వీలైనంత త్వరగా ముందుకు తీసుకువెళ్లాలని టీడీపీ భావించి ఆ రకంగా అడుగులు వేసి ముందుకు వెళ్తూ ఉంది మరి ఈ అభివృద్ధి అంటే గత నాలుగున్నర సంవత్సరాలు బట్టి కొనసాగిస్తున్నారా అనుకోవచ్చు మరి సంక్షేమ విషయానికి వచ్చినట్లయితే గత కొద్ది రోజుల క్రితం నుంచి ఏదైతే వైసీపీ వాళ్ళు అమలు చేస్తామని చెబుతూ ఉన్నారో తమ అధికారంలోకి వస్తే వాటిని ఇక్కడ టీడీపీ వాళ్ళు అమలు చేస్తూ వెళ్తున్నారు అంటే అక్కడ కాపీ కుట్టారని భావించాలా లేకంటే ప్రజలకు ఏవైతే బాగుంటాయని టీడీపీ వారు భావించి దానిని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది ఇక్కడ మనం ఆలోచించాలి ఏది ఏమైనా సరే ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి లబ్ధి చేకూరుతుంది కాబట్టి దీనిని ఏ ప్రభుత్వం ఏ రాజకీయ నాయకుడి అమలు చేస్తే ఖచ్చితంగా స్వాగతించాల్సిందే స్వాగతిద్దాం మరి ప్రజలు ఎవరికి వేస్తారు ఏంటి అన్న విషయం పక్కన పెడితే ఇప్పుడు టిడిపిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు వైసీపీలో ఉన్న నాయకులు కావచ్చు ఎటువైపు చూస్తున్నారు ఏంటి అన్నప్పుడు ఒకప్పుడు వైసీపీలో గెలిచి వారి స్వలాభం కోసం కావచ్చు వారి నియోజకవర్గం అభివృద్ధి కోసం కావచ్చు పార్టీ మరి టీడీపీకి వచ్చి మంత్రి పదవులు కొంతమంది తీసుకుంటే నామినేటెడ్ పోస్టులు కొంతమంది తీసుకుంటే కొంతమంది వేరే రకంగా లబ్ధి పొందితే ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు మరలా వచ్చిద్దు లేదో తెలీదు అయినా సరే వైసీపీ వైపు ఎక్కువ మంది టిడిపి నాయకులు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇది దేనికి సూచన ఒకే ఒకటి రానున్న రోజుల్లో వైసీపీ విజయ మోగించబోతుంది ప్రజలకు ఆకాంక్షల అనుగుణంగానే వైసీపీ నడుచుకోబోతుంది అందుకే టీడీపీని కాదని వైసీపీని గెలిపించడానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధమవుతున్నారని మేము భావించి నెమ్మదిగా వైసీపీ సైడ్ చూస్తున్నామని చాలా మంది బహిరంగ చెబుతూ ఉంటే మరికొంతమంది మాత్రం టిడిపి అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా వైసీపీ పథకాలే కాబట్టి వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకొంచెం గొప్పగా పాలన అందిస్తుందని మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము వైసీపీ సైడ్ చూస్తున్నామని ఇంకొంతమంది చెబుతూ ఉన్నారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వారు చెప్పడం వీరు చెవటం కాదు ప్రస్తుతం అనకాపల్లి ఎంపీగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలుస్తూ ఉంది దీనికి కారణం గంటా శ్రీనివాస్ తో ఆయనకి నెలకొన్నటువంటి చిన్న చిత్తక పొరపచ్చాలే సో చిన్న చితక పురపత్యాలు ఏమీ కాదు వారిద్దరి మధ్య కొంచెం పెద్దగానే ఒక రకమైనటువంటి భావం నెలకొని ఉంది దానికి కారణం భీముల నియోజకవర్గం భీముల నియోజకవర్గం నుంచి గెలవాలని ఈయన ఆశిస్తూ ఉన్నాడు అవంతి శ్రీనివాస్ కానీ భీముల నియోజకవర్గం నుంచి తానే మరలా పోటీ చేసి గెలవాలని గంటా శ్రీనివాసరావు చూస్తూ ఉన్నారు సో ఆ రకంగా టీడీపీలో ఉంటే నాకు భీముల సీటు రాదు కాబట్టి ఖచ్చితంగా వేరే పార్టీ చూడాలని అనుకున్నప్పుడు ఆయనకు వైసీపీ కనిపించిందట అదే విధంగా వైసీపీ వాళ్ళు కూడా రెడీ అన్నారట దీంతో అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ సైడ్ వెళ్లడానికి అవకాశం కనిపిస్తుంది ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మొన్నటికి మొన్న చీరాల ఎమ్మెల్యే ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అదేవిధంగా ఇంకొంతమంది ఇప్పటికే కర్నూల్లో కావచ్చు మిగతా చోట్ల కావచ్చు రాయలసీమలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా వైసీపీ సైడ్ చూసినట్టుగా తెలుస్తుంది సో మొత్తంగా చూసినట్లయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు వైసీపీ సైడ్ వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది